ఈ కార్తీక మాసాన ప్రతిరోజు కార్తీక మాస వైశిష్ట్యాన్ని అలాగే దీప ప్రాధాన్యత గురించి అనేక మంది పండితులు ఈ ప్రాంగణానికి విచ్చేసి తమ ప్రవచనామృతాన్ని అందిస్తూ వస్తున్నారు ఈనాడు పరివారానికి కోటి బిల్వార్చన అలాగే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి కళ్యాణోత్సవం జరుగుతున్న ఈ శుభ సందర్భంలో కోటి దీపోత్సవ వైభవం గురించి కార్తీక దీపారాధన విశిష్టత గురించి అలాగే శివ పరివార వైభవానికి సంబంధించి ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు వారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక వైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం ఇక రేపటి కోటి దీపోత్సవ వేదిక మరింత సుసంపన్నం కాబోతోంది దేదీప్యమానంగా వెలిగిపోబోతోంది జగన్మాతల అనుగ్రహం మనందరికీ కలగబోతోంది ఈ కోటి దీపాల మండపంపై అష్టాదశ శక్తి పీఠాల అధిదేవతలు వేయించేస్తున్నారు కంచి కామాక్షి అమ్మవారు అలాగే శృంగేరి శారదాదేవి ఇద్దరు అమ్మలు కూడా మనందరి సమక్షంలో కోటి పసుపు కొమ్ముల అర్చనను అందుకోబోతున్నారు అంతేకాదు అష్టాదశ శక్తి పీఠాల్లో మహిమాన్విత క్షేత్రాల అధిదేవతలు కొలువై ఇక్కడకు మనకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు కంచి కామాక్షి అమ్మవారు ఈ కోటి దీపోత్సవం జరిగిన అన్ని రోజులు కూడా మనకు ప్రాంగణంలోనే దర్శన భాగ్యం కల్పిస్తారు అలాగే తెలంగాణలోని అష్టాదశ శక్తి పీఠాల్లో మహిమాన్వితమైనటువంటి అలంపురం క్షేత్రం నుంచి జోగులాంబాదేవి వేయించేస్తున్నారు స్వామి సమేతంగా మనందరి సమక్షంలో విశేష రీతిలో కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నారు అందరూ ఆహ్వానితులే ఐదున్నర గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేసేయండి ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారిని కోరుతున్నాం స్మృతి नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् अग्न्यानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं विद्या विद्याविनयसम्पन्नम् वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वग्न्यं विधुशेखरभारतीम् अम्बोधरः श्यामलकुन्तलायै अतिप्रवासाम्रजटाधराय गिरीश्वरायै నిఖిలేశ్వరాయ శివాయ నమ శివాయ సభాకల్పతరుం వందే అందరూ పెద్దగా చెప్పండి శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురే నమ అమ్మా భగవన్ నామం చెప్పడంలో ఎప్పుడు మొహమాట పడకూడదు శివ శివ శివయన రాధ శివనామము చేద శివ శివ శివయన రాధ భవభయ బాధలు బాపు కొనరాధ శివ 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 అంటుండయ్యా భవభయం నుంచి వచ్చేటువంటి అన్నిటినీ భవభయాల్ని దూరం చేసుకోండి అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భగవన్ నామం చెప్పడంలో ఎప్పుడూ మనం మొహమాట పడకూడదు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ పెద్దగా చెప్పండమ్మా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విష్ణురూపాయ నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు కార్తీక మాసం అంటేనే చాలా విశేషం అందులోనూ దశమి దశమిలోనూ కార్తీక సోమవారము సోమవారం కార్తీకం ఎందుకు గొప్పదయ్యా అంటే చంద్రుడి యొక్క మహత్వ వల్ల గొప్పది ఆ చంద్రుడికి సోమవారం అంటే అత్యంత ప్రీతి పరమేశ్వరుడికి కూడా సోమవారం అంటే చాలా విశేషమైనటువంటి ప్రీతి ఈ రెండూ కలిసి వచ్చేటటువంటి మాసము అందులో వారము రెండూ ఉన్నాయి కాబట్టి ఇవాళ చాలా విశేషం అయితే ఈ కార్తీక సోమవారము ఇవాళ మన భక్తి కోటి దీపోత్సవం తరఫున నిర్వహించబడేటటువంటి కార్యక్రమం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఎందుకు అంటే కాసేపట్లో ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క అద్భుతమైనటువంటి ఉత్సవ మూర్తులు ఇక్కడికి కళ్యాణం చేయించుకోబోతు ఉన్నాయి ఆ ఉత్సవ